శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పరిధిలోని తవలం గ్రామ పంచాయతీలోని గందుడివారిపల్లిలో పశు వైద్యాధికారి డాక్టర్ హరినాథరెడ్డి ఆధ్వర్యంలో వాసన సంస్థ వారి నిర్వహణలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలంలో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో హరినాథరెడ్డి మాట్లాడుతూ వాసన సంస్థ సిబ్బంది జీపీ కోఆర్డినేటర్ సీనప్ప 2 నెలలకు ఒకసారి లసుకుటా వ్యాక్సిన్ కోళ్లకు వేయించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ కోళ్లకు వేయడం వల్ల బాగా వృద్ధి చెందుతుందన్నారు. అంతేకాకుండా కోళ్లు అనారోగ్యం పాల్కాకుండా ఉంటాయన్నారు. వైద్య కార్యాలయంలో సన్న జీవాలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. కావలసిన వాళ్లు గందూరివారిపల్లికి వచ్చి తీసుకోవచ్చన్నారు. మా సిబ్బందికి అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న వాసన సంస్థ సిబ్బంది డాక్టర్ హరినాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లసోటా అనే వ్యాక్సిన్ మనకి ఎక్కడైనా కానీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మన లోకల్గా మన మండలంలో వాసన సంస్థ వారు మన గందడూరుపల్లి మరియు తవలంలో వాళ్ళు 2 నెలలకు ఒకసారి వేస్తుంటారు కాబట్టి వాళ్ళని సేవలను ఉపయోగించుకొని ఖచ్చితంగా మనము ఆ వ్యాక్సినేషన్ పిల్లలకి వేసుకుంటే మన కోడి పిల్లలు చనిపోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టీకే అని పెద్ద కోళ్ళలో గంబోర రాకుండా వ్యాక్సిన్ వేస్తాము కాబట్టి ఇది కూడా మనము సీజనల్గా 6 నెలలకు ఒకసారి ఈ వ్యాక్సిన్ కూడా మనం వేసుకుంటే కోళ్ళు పెద్ద కోళ్ళను కాపాడుకోవచ్చు. లేదంటే ఒకేసారి రోగం వచ్చి తెల్లగా పారి చనిపోవడం జరుగుతుంటుంది. అలాగే పోల్ పాక్స్ ఎండాకాలం వచ్చేసరికి కోళ్ళల్లో బొబ్బలు వస్తుంటాయి, ముక్కలంతా బొబ్బలు రావడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి వాటికి కూడా వీళ్ళు మనము వ్యాక్సిన్ కావాలంటే మనకు అందుబాటులో ఉండి సకాలంలో లేకుంటే మనకి ఏదైనా మేతలు ఏమి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మేము కోళ్ళు అనుకుంటే ఈసారి సార్ రోగం వచ్చింది, ఏమి కోళ్ళు ఉన్నాయో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎక్కడ ఒక అయితే సత్యపిన్నాలు కూడా ఎత్తి పాడేది కూడా లేదు. ఆ విధంగా ఎన్ని కోళ్ళు నష్టం, వేలు నష్టం. ఇప్పుడు నిన్న పండుకపోతే అమ్మడూరు దగ్గర ఇదే మీటింగ్ వాళ్ళు కొంతమంది చెప్పిన సమాధానం ఏంటంటే కోళ్ళు ఉంటే పక్క ఇంటి అయిపోతాయి. వాళ్ళు గొడవలో ముంగీసులు ఉన్నాయి, ఆవరణ నుంచి ఆవరణ ముందు మాదిరి చిన్న నుంచి లేదు. మన ఇంట్లోనే నాగరికత పెరిగిపోయింది. ఇట్లా అన్ని సమస్యలు ఉన్నాయి, ఇట్లా సమస్యలు అన్ని మనకు వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎట్లా మనం దీన్ని నివారించగలం? కోళ్ళైతే నాటుకోండి. నమస్తే, నేను పశు వైద్యశాల గందూడూరుపల్లి వద్ద పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనము ఈ కోళ్ళల్లో రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులకు సంబంధించి కోడి పిల్లల్లో మనము లసోటా వ్యాక్సిన్ గంబోర వ్యాధి రాకోకుండా పుట్టిన 15 రోజుల్లోపు లసోటా వ్యాక్సిన్ వేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కోడి పిల్లల్లో సామూహిక మరణాలు సంభవించుకోకుండా మనం ఈ వ్యాధి వేసుకోవడం చాలా అవసరం. దీని నిర్మూలన కోసము టీకాలు మన వాసన సంస్థ వారు గందోడవకోడ వద్ద మరియు తవరం గ్రామాల్లో వీళ్ళు ఎవరీ ప్రతి 2 నెలలకు ఒకసారి క్యాంపులు నిర్వహిస్తుంటారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళ సర్వీసులు కావాలంటే వాళ్ళని సంప్రదిస్తే వారికి కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొని వచ్చి వాళ్ళ కోడి పిల్లలు కూడా కాపాడుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వాసన సంస్థ వారి ద్వారా మనం పొంది కోడి పిల్లలను కాపాడుకోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకోవచ్చు. వాళ్ళ ఇంటి వద్ద పెరటికోళ్ళ పెంపకం కూడా బాగా పెంచుకొని వాళ్ళు బాగా లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి కోడిపిల్లలే రేపటి కోడి పుంజులు కావచ్చు, పెట్టలు కావచ్చు అవుతాయి. కాబట్టి వారు మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కోడిపిల్లలను కాపాడుకోవడం చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం ఇంకా వేరే గ్రామాల్లో కూడా విస్తృతపరచాలని నా ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున కోళ్ళలో కూడా వ్యాక్సిన్లు కూడా మన దగ్గర కూడా ఉన్నాయి.
గంబోరా సంబంధించి అలాగే హోల్ పాక్ సంబంధించి కూడా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. మా స్టాఫ్ ద్వారా కూడా ఎవరికైనా అవసరం ఉంటే వారికి కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్లు వేయిస్తాము. అలాగే గొర్రెలు మేకల్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వ్యాక్సిన్కి సంబంధించి కూడా మేము మా స్టాఫ్ ద్వారా ప్రతి గ్రామంలోన టీకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. కాబట్టి సీజనల్ ఏ సీజన్లో ఉన్నాయి కాబట్టి మండలం అందరం కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి ఏ సదుపాయం కావాలన్నా కూడా మా ప్రభుత్వం తరఫున ఏమైతే ఇస్తున్నామో అవి ఖచ్చితంగా వారికి చేరేటట్టు చేస్తాము.